గురు సంగీత విద్వాంసులా ఉన్నారే అవునండి మీకు ఎలా తెలిసింది నేను మీకు తెలుసండి అల్లా టప్పగా తిరిగే వాళ్ళ మొహాలు డిప్పలు తీసేసిన తబలల్లా ఉంటాయి అదే కాస్త చదువు సంస్కారం ఉన్న వాళ్ళ మొహాలు ఆనంద భైరవి రాగంలాగా చిత్తిలాసంగా ఉంటుంది నీలా మీకు సంగీతం గురించి తెలుసాండి గోదావరి దగ్గరికి వెళ్లి పాపి కొండలు తెలుసా అన్నట్టుంది ఆ వంశవంతా సంగీతంలో పుట్టి సంగీతంలో పెరిగిందండి మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు स्वरश्री कीर्तिशेष कनकराजु गारु कीर्तिशेष पापम चचिपोयारु बतिके उन्नारु कीर्तिशेष अंटे अदि मा इंटि पेरु द्वारं वेंकटस्वामी नायुडु गारु पारुपल्लि रामकृष्णय्य गारु मंगळंपल्लि बालमुरळीकृष्ण गारु लागा मा नान्नगारु कूडा कीर्तिशेष कनकराजु भागवतारुगा चलामणि अवुदामनि अनुकुन्नारु कानी कीर्तिशेष अन्नदि मा इंटि पेरुनि तेलियक पापं जनं आयन चचिपोयारु अनुकुन्नारु దాంతో కచ్చిన రావటం మానేసి మాకలాంటి ప్రమాదం లేదులేండి మా ఇంటి పేరు వాసిరెడ్డి వారు మీరు ఏ రెడ్డి వారైనా కేవలం సంగీతాన్ని నమ్ముకొని కచ్చేరుల మీద ఆధారపడితే మీరు కీర్తిశేషులయ్యే ఏ ప్రమాదం ఉంది మరి సంగీతం తప్ప మాకు మరో విద్య రాదే రానక్కర్లేదండి మీకు తెలుసున్న సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించాలి మీకు నా మాట మీద నమ్మకం ఉంటే ఎంత మాట నేను సలహా చెప్తాను వినండి